చిదంగరు గారు విజయ్ గారు వరంగల్ నుంచి ఉత్తరాన్ని రాస్తున్నారు గృహ ప్రవేశ సమయంలో పాలు ఎందుకు పొంగిస్తారు పాడి పశువులు అన్నవి మనం చెప్పుకోవాలి అంటే ఇంట్లో పాలు ఉండాలి పాలు చలదనానికి ప్రతీక పాలు సంపూర్ణ ఆహారం ఏ ఇంట్లో అయితే పాలు అలా పొంగుతూ ఉంటాయో ఉత్సాహం కూడా పొంగి పొరవళ్ళు తొక్కుతుంది పరవళ్ళు తొక్కుతుంది ఆనందంగా ఉంటారు ఈ పాలు పొంగించే సమయంలో ఆ పొంగు ఉత్తరం వైపు వస్తే ధనధాన్యమని ఈశాన్యం వైపు వచ్చినట్లయితే శాంతి అని తూర్పు వైపు లాభదాయకమని ఆగ్నేయ దిక్కు గొడవలు అవుతాయని దక్షిణం వైపు కీడు అని నైరుతి పశ్చిమ దిక్ భాగాలలో కూడా కీడు అని వాయువ్య దిక్ భాగంలో పొంగిన పక్షంలో ప్రయాణాలు అని సూచిస్తుంది వెంటనే ప్రయాణాలు కూడా వస్తాయి అని సూచనలు కూడా చేస్తుంది శకున శాస్త్రం పాలు పొంగించడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే ఆనందం కూడా అలా ఉప్పొంగాలి అని అర్థం జీవు శ్రీలు పొంగిన శిథిల గడ్డ ఈ గడ్డ అనేటట్లుగా నేను మాత్రమే తినకూడదు నాకు మాత్రమే సంబంధించింది కాకూడదు సకల జీవకోటి కూడా ఆనందంగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి అన్న లక్ష్యంతో ఇలా పాలు పొంగించడం ఇది ఇందులో ఉండేటటువంటి అంతరార్థం ఈ పాలు పొంగించేటటువంటి క్రియ కూడా ఇంటి ఆడపడుచుకి అప్పగిస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయాలి ఆడపడుచు పాలు పొంగిస్తే కానీ ఆ ఇంట్లో గృహప్రవేశ కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి చేయబడలేదు కాబట్టి ఆ హక్కు ఆ ఇంటి ఆడపడుచుది ఆడపడుచు ఆవిడ భర్త ఆనందంగా రావాలి వారికి బట్టలు పెడతాం వాళ్ళు పాలు పొంగిస్తారు ఇదయ్యా అన్నయ్య ఫలితము తమ్ముడు ఇదిరా ఫలితము అంటూ ఆవిడ చెబుతుంది ఆనందంగా పాయసం చేసుకుంటాం వ్రతం చేసుకుంటాం యజ్ఞం చేస్తాం హోమం చేస్తాం ఎవరి పని వాళ్ళు చేస్తాం అనుకుంటే అందులో ఆ ఆడపడుచు కూడా ఉత్సాహంతో ఆనందంగా ఉండాలి పాలు పొంగించడం ఇంత